ప్రేక్షకులందరికీ నమస్కారం మన సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఎన్నో నేర్పిస్తాయి ఎన్నో పరిహారాలను ఇస్తాయి మన సాంప్రదాయం అనేది మనకి పట్టుకొమ్మ లాంటిది అంటే ఆ సాంప్రదాయం నుంచే మనం అనేక లాభాలు పొందుతూ ఉన్నాం వాటన్నిటిని ఆచరించడం ద్వారా జీవితంలో ప్రతి ఒక్కళ్ళ ముందుకు వెళ్తాం వాటిలో భాగంగానే అంటే మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కొంతమంది తెలిసి తెలియక మనస్సుకి మనస్సులో ఉన్న ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు అంటే అసలు అక్కడ విషయం ఏమీ ఉండదు చిన్నదే ఉంటుంది కానీ దానికోసం రోజులు రోజులు ఆలోచిస్తూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు సైకలాజికల్ ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే మానసిక ప్రశాంతత లేని జీవితం జీవితం కాదు ఆస్తులు లేకపోయినా మానసిక ప్రశాంతత అనేది మనిషికి చాలా అవసరం అన్నమాట ప్రస్తుత కాలంలో అది ఇంకా ఇంకా అవసరం మనకి అలాగే మన సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండాలి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎందుకంటే ఒక కుటుంబానికి భార్యాభర్తలు ఇరువురు సక్రమంగా ఉంటే ఆ కుటుంబం చాలా బాగా ముందుకు వెళ్తుందనమాట అంతే కదా ఇప్పుడు మనం రెండు చక్రాల బండి ఎద్దుల బండిలో వెళ్తే ఒక్క చక్రంతో వెళ్ళదు రెండు చక్రాలు ఉంటేనే మనం గమ్యానికి చేరగలుగుతాం ఎలా సుఖంగా వెళ్తాం అలానే కుటుంబానికి కూడా ఒక సంసారానికి కూడా భార్యాభర్తలు ఒక ఇద్దరు రెండు చక్రాల లాంటి వాళ్ళు అన్నమాట మరి అలాంటి భార్యాభర్తల మధ్యలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా గొడవలు వస్తూ ఉన్నాయి అవి విడిపోవటానికి కారణమవుతూ ఉన్నాయి అసలు మన సంస్కృతి సాంప్రదాయం వివాహ వ్యవస్థకి పెట్టింది పేరు మన భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థని ఇతర దేశాల వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు వివాహం చేసుకొని కట్టుబడి ఒక కుటుంబానికి కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆనందంగా ఉంటూ ఉన్నారు మరి మనకి ఎందుకు అది కోల్పోతుంది మరి తిరిగి వారి ఇరువురు ఏకం అవ్వాలి ఆనందంగా జీవించాలి అంటే నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను బిర్యానీ ఆకును కాలిస్తే బిర్యానీ ఆకును కాలిస్తే ఏమవుతుంది మనకి ఇంట్లో మనసు ప్రశాంతతనిచ్చేది భార్యాభర్తల మధ్యలో గొడవల్ని దూరం చేసేది అలాగే ఇంట్లో మంచి సువాసనని ఏర్పాటు చేసేది అలాగే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంటే ఏదైనా అవ్వచ్చు ప్రేత పిశాచ బాధ కానీ వీటన్నిటి నుంచి బాధపడాలి అంటే ఏకైక రెమెడీ బిర్యానీ ఆకును కాల్చటం అంటే భూత ప్రేత పిశాచాలు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయంటే ఇంట్లో ఎవరైతే నిత్య దీపారాధన చెయ్యరో ఎవరి ఇంట్లో అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండటమే భూత ప్రేత పిశాచం అంటారు వీటన్నిటినీ పారద్రోలేది ఒక బిర్యానీ ఆకు మాత్రమే అంటే ఏ విధంగా ఎలా వెయ్యాలి అని అంటే ఏం లేదు మనం బిర్యానీ ఆకు అనగానే ఏ పలావులో ఏ మసాలా కూరల్లోనూ వేస్తాం అంతవరకే అందరికీ తెలుసు కానీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నది బిర్యానీ ఆకు ఈ మధ్య కాలంలో చాలామంది ఈ చెట్టుని ఇంట్లో నాటుకుంటున్నారు ఎందుకంటే అది చిన్న కుంపట్లో కూడా పెరుగుద్ది అలా నాటుకొని ఏ రోజుకు ఆ రోజు అంటే ఫ్రెష్గా ఆ బిర్యానీ ఆకుని తీసుకొని వాళ్ళు వంటకాల్లో వాడుతూ ఉన్నారు అంటే మనం వంటల్లో వాడే వస్తువులే మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అలాంటిదే ఈ బిర్యానీ ఆకు కూడా అనమాట ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది వంటింట్లో ఇంట్లో ఈ బిర్యానీ ఆకు పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు కాకపోతే ఓ చిన్న చిన్న మట్టి మూకుడు లాంటిది తీసుకొని అందులో మూడు కానీ ఐదు కానీ బిర్యానీ ఆకులు వేయాలి వేసి దాని మీద ఒక కర్పూరం పెట్టి వెలిగించండి ఇది తెల్లవారుజామున చేస్తే మీకు శుభ ఫలితాలని ఇస్తుంది అంటే సూర్యోదయం అవుతూ ఉండగా అంటే అప్పటికే మీరు ఇల్లు శుభ్రం చేసుకోవాలి మీరు శుచి అవ్వాలి ఆ తర్వాత ఈ పని చేయాలి ఎవరైతే భార్యాభర్తలు గొడవలు పడుతూ ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటారో ఆ ఇంట్లో మహిళ చేయాలి ఈ రెమెడీని అన్నమాట లేదు మహిళ సరిగా లేదు ఆవిడ ఆ టే టైంకి అన్నప్పుడు పురుషులు వేస్తారు కదా వాళ్ళు చేసినా కూడా ఫలితాలని ఇస్తుంది అనమాట ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి మహిళ ఏ పూజ చేసినా ఎటువంటి రెమెడీ ఫాలో అయినా ఆ పుణ్యం ఆవిడకు మాత్రమే వస్తుంది పురుషుడు పూజ చేసి పురుషుడు ఏదైనా రెమెడీ కోసం ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం మొత్తము కూడా సంతోషంగా ఉంటుంది అంటే ఆ పుణ్యం అందరికీ పంచబడుతుంది అనమాట అందుకే ఉదయాన్నే పూజ పురుషుడు చేయాలి అని చెప్తారు సాయంత్రకాల పూజ మహిళ చేయాలి అంటారు అయితే ఈ ఐదు కానీ మూడు కానీ బిర్యానీ ఆకులు వేసి కర్పూరం పెట్టి వెలిగించండి ఆ బిర్యానీ ఆకు కాలుతూ ఉన్నప్పుడు పొగొస్తుంది కదా ఇంట్లో ప్రతి మూలమూలా కూడా ప్రతి రూమ్లోను వంటింటితో సహా ఆఖరికి బాత్ బాత్రూంతో సహా లోపలికి వెళ్ళి ధూపం వేయాలి మొత్తం వేసి కాసేపు ఇంటి తలుపులు బెడ్రూమ్ తలుపులు అన్నీ మూసి మీరు బయటకు వచ్చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంట్లోకి వెళ్ళండి మన ప్రధాన ద్వారం తీయగానే ఇంట్లో నుంచి ఒక మంచి సువాసన వస్తుంది అది మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంటుంది మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు మొత్తం దూరం అయిపోతాయి అంటే భర్త మీద కోపం కానీ ద్వేషం కానీ అవన్నీ తొలగిపోయి భర్త మీద ప్రేమ కలుగుతుంది అంటే ఆ వాయువుని పీల్చటం వల్ల మెదడులో ఉన్న కొన్ని నరాలు యాక్టివ్ అవుతాయి మనలో ఉన్న చెడు ఆలోచనలు దూరం అవుతాయి అన్నమాట మన సాంప్రదాయం ఎంత గొప్పదో చూడండి చా చాలామంది అంటూ ఉంటారు ఏంటిది ఇండ్లా లేకపోతే పోపుల బాక్స లేకపోతే ఎందుకు ఈ మిరియాలు లవంగాలు బిర్యానీ ఆకులు అంటారు ఇవి ఇంత ఈజీగా తీసుకోకండి ఇవన్నీ కూడా ఆచరించి ఇవన్నీ ఫలితాలని పొంది చెప్పేటివి అనమాట అలా ఈ బిర్యానీ ఆకు వేశారనుకో ఇంట్లో పిల్లలు కూడా కొంతమంది మాట విన్నారు అసలు పెద్ద పిల్లలు అయ్యే కొద్ది అసలు మాట వినడం మానేయటం చెడు అలవాట్లని అలవాటు చేసుకోవటం అంటే మందు తాగటం నాన్ వెజ్లు తినటం చెడు స్నేహాలు డ్రగ్స్ సిగరెట్ తాగటం ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉంటారు వాళ్ళందరిలో కూడా మార్పు వస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ధూపం వేయండి వాళ్ళు కూడా ఈ పొగని పీల్చుకోవాలి పీల్చుకుంటే అప్పుడు వాళ్ళల్లో ఉన్న ఈ చెడు లక్షణాలు మొత్తము కూడా తొలగిపోతాయి నిజంగా ఇప్పుడు మనము కొన్ని పువ్వులు కానీ ఏవైనా సువాసన చూసినప్పుడు ఏ పదార్థమైనా ఒక్కసారి లేచేటప్పుడు చిరునవ్వుతో లేస్తాం ఆ వాసన చూసి మన ముఖం తలెత్తినప్పుడు అంటే ఆ వాసన మన మెదడులో ఉన్న నరాలు యాక్టివేట్ చేయటం వల్ల కలిగే ఆనందంతో నవ్వు వస్తుంది అలాంటిదే ఈ ధూపం అన్నమాట బిర్యానీ ఆకును కాల్చి ధూపం వేయటం ఈ విధంగా వేసి ఇంకా అదంతా ధూపం కాలిపోయి ఉంటుంది అది పొడి ఉంటుంది కదా నల్లగా మసి అనేది ఉంటుంది దాన్ని మీరు కొంచెంగా ఆ రోజు బొట్టులాగా పెట్టుకోండి అసలు మీ ధరికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి కానీ ఇది ఎప్పుడెప్పుడు వేయాలి శుక్రవారాలు కానీ ఏ రోజు మీరు మొదలు పెడతారో ఆ రోజు మీకు వీలైతే ప్రతిరోజు వేస్తే మంచిది కాకపోతే ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు పిల్లలకి పొద్దున్నే బాక్సులు ఇవన్నీ కుదరవు కాబట్టి శుక్రవారం ఒకరోజు పెట్టుకోండి ప్రతి శుక్రవారం వెయ్యండి లేదు శనివారం మొదలు పెట్టుకోండి ప్రతి శనివారం వెయ్యండి అయితే మీరు బిర్యానీ ఆకును కాల్చిన రోజు మాత్రం మాంసాహారాన్ని తినకూడదు మాంసాహారాన్ని దూరంగా పెట్టాలి ఇది వేసే ముందు రోజు రాత్రే మీరు ఇల్లంతా కూడా ఇంట్లో ఉన్న ఆ మాంసాహార తాలూకు మొత్తం పడేయటం శుభ్రం చేసుకోవటం చేసుకోండి అంటే మాంసాహారంలో కూడా బిర్యానీ ఆకుని వేస్తాం కదంటే అది వేరే సంగతి ఇది మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని సరిదిద్దుకోవడం చేసే ఒక పరిహారం కాబట్టి ఈ బిర్యానీ ఆకుని ఈ విధంగా కాల్చి ఇల్లంతా ధూపం చూపిండి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉన్న మీ పిల్లలు ఉన్న వాళ్ళందరి ఆలోచనలు కానీ వారి అందరి ప్రవర్తనలో కానీ మీరు మార్పును తప్పకుండా గమనిస్తారు అలా ఈ విధంగా అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది మన ఇంటి పరిస్థితుల్ని చక్కదిద్దేది రుచికరమైన భోజన పదార్థం కూడా ఈ బిర్యానీ ఆకు అనమాట ఎంతో ఆరోగ్యం వస్తుంది సన్నబడాలి అన్నవాళ్ళు గ్యాస్ ట్రబుల్స్ తగ్గాలి అన్నవాళ్ళు ఈ బిర్యానీ ఆకుని వేడి నీళ్ళల్లో అంటే బాగా మసలు పెట్టి బిర్యానీ ఆకులు వేసి రెండు నిమిషాలు అయ్యాక ఆ నీళ్లు వడబోసుకొని తాగండి తప్పనిసరిగా బరువు తగ్గుతారు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ బిర్యానీ ఆకుతో ఈ చిన్న రెమెడీని మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఆ తర్వాత ఫలితాన్ని కూడా మీరే చూస్తారు నా కోసం కాదు మీకోసం చేసి ప్రయత్నం చేయండి స్వస్తి